హలో ఫ్రెండ్స్, నేను రాజువీర్ర. జనసేన పార్టీ తీసుకున్న 21 స్థానాల్లో విశాఖ జిల్లా నుంచి 4 స్థానాలు తీసుకుంది. ఇందులో ఒకటి పెందుర్తి, అనకాపల్లి, అలాగే ఎలమంచలి, విశాఖ సౌత్. ఈ 4 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిస్థితి ఏంటి, గెలుపు ఓటములు ఎంతవరకు ఉన్నాయి చూద్దాం. విశాఖపట్నం జిల్లా ముందు నుంచి మెగా ఫ్యాన్స్కు ఒక అడ్డ. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా విశాఖ జిల్లా నుంచి గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంది. ఇక్కడి నుంచి ఆ రోజున గాజువాక, పెందుర్తి, అలాగే అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. మరి అలాంటి విశాఖ జిల్లా నుంచి ఈసారి మరి ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది చూస్తే, ముందు మనం విశాఖ సౌత్ నుంచి చూద్దాం. విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ బరిలో ఉన్నారు. ఈయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి గతంలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అంటే టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఈసారి వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఇక్కడ వాసుపల్లి గణేష్కే కాస్త ఎడ్జు కనబడతా ఉంది. వంశీకృష్ణ యాదవ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే జనసేన పార్టీలో చేరాడు. అయితే ప్రస్తుతమైతే ఆయన టఫ్ ఫైట్లో ఉన్నాడు. ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశాలని గ్రౌండ్ రిపోర్ట్ కూడా అలాగే ఉంది. టఫ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా కాస్త ఎడ్జ్, 1-2% ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి అభ్యర్థికి మాత్రమే ఉంది. విశాఖ జిల్లా మొత్తం చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాల్లో ఇది ఒక్కటి కనబడతా ఉంది. ఇది కూడా టఫ్ ఫైట్లో కనబడతా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే విశాఖ జిల్లా మరో నియోజకవర్గం అనకాపల్లి. అనకాపల్లి జనసేన పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ బరిలో ఉన్నారు. ఇక ఈ అనకాపల్లి నియోజకవర్గం గురించి చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి తీవ్ర వ్యతిరేకత కనబడతా ఉంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పైన చాలా తీవ్ర వ్యతిరేకత ఉంటే, అనకాపల్లిలో మాత్రం అది కాస్త ఎక్కువగా ఉంది. బికాజ్ ఆఫ్ గుడివాడ అమర్నాథ్ అనకాపల్లికి చేసింది ఏమి లేకనే ఆయనను గాజువాకకు పంపించారు. అయితే ఇక్కడ మలసాల భరత్ వర్సెస్ కొనతాల రామకృష్ణ మధ్య పోటీ జరుగుతుంది. ఈ పోటీలో ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తుంది మాత్రం కొనతాల రామకృష్ణ అని చెప్పుకోవచ్చు. కొనతాల రామకృష్ణ గెలవడం పక్కాగా కనబడుతుంది. అది కూడా దాదాపు 30-40 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం, అలాగే కొనతాల రామకృష్ణ సామాజిక వర్గమైనటువంటి గౌర సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉన్న దృష్ట్యా ఆ ఓట్లు, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఎక్కువగా పడతాయి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు గెలిచిన స్థానం ఇది. అలాగే పోయిన 2019 ఎన్నికలో జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసినా కూడా చాలా తక్కువ ఓట్లు, దాదాపు 11,000 ఓట్లు వచ్చినా ఇక్కడ ఇప్పుడు కొనతాల రామకృష్ణ మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి గెలిచే స్థానంగా గ్రౌండ్ రిపోర్ట్ కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి 100% జనసేన పార్టీ అభ్యర్థి గెలిచి అసెంబ్లీలోకి వెళ్తాడు. ఇక జనసేన పార్టీ విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తున్న మరో స్థానం ఎలమంచిలి. ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు గౌరవప్రదమైన ఓట్లయితే సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రమణమూర్తి రాజు బరిలో ఉన్నారు. అయితే ఈ ఎలమంచిలి నియోజకవర్గానికి విషయానికి వస్తే జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ టఫ్ ఫైట్ నడుస్తున్నా కూడా సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయంగా కనబడతా ఉంది. ఎందుకంటే టీడీపీ ఇక్కడ పూర్తి స్థాయిలో జనసేనకు మద్దతు తెలుపుతూ ఉంది. ఇక జనసేన పార్టీ విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తున్న మరో స్థానం పెందుర్తి. ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ అభ్యర్థిగా, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అదీప్ రాజు బరిలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నా కూడా ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకతతో ఉంది. అయితే గతంలో ఈ పంచకర్ల రమేష్ బాబు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అలాగే 2009 ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలాగే ఈయనకు పెందుర్తి నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది. అలాగే ఇతని పట్ల ప్రజలకు నమ్మకం ఉంది. ఇవన్నిటిని కలుపుకొని ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కన్నా జనసేన పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నారు ఖచ్చితంగా స్థానికులు చెప్తుంది.
అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఏంటంటే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గెలవడం ఖాయంగా కనబడతా ఉంది. ఇలా చూస్తే విశాఖ జిల్లా నుంచి 4 స్థానాల్లో జనసేన పార్టీ ఒక్క విశాఖ సౌత్ కాస్త టఫ్ ఫైట్ కనబడుతున్న, మిగతా 3 స్థానాల్లో 100% గెలిచే స్థానాలు. ఇక విశాఖ సౌత్ కూడా కేవలం 5-6 వేల ఓట్ల మధ్యనే ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నం చేస్తే కూడా విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక టోటల్గా చూస్తే విశాఖ జిల్లా నుంచి కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. 1-2 స్థానాలు మినహా వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం లేనేలేదు. అటు భీమిలి చూసినా, ఇటు విశాఖ నార్త్ చూసినా, గాజువాక చూసినా, ఏది చూసినా కూడా ఇటు కూటమి అభ్యర్థుల వైపే విశాఖ జిల్లా నిలబడినట్లుగా గ్రౌండ్ రిపోర్ట్ అయితే చెప్తా ఉంది.